అనంతపురం జిల్లా కూడేరులో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. అధికారుల సాయంతో ఓ నిరుపేద ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించాడు. కూడేరుకు చెందిన గొల్ల శేఖర్కు ఏడాది క్రితం ప్రభుత్వం స్థలాన్ని ఇచ్చింది. ఆ స్థలంలో శేఖర్ ఒక గదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇంటి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకుడు శేఖర్ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. ఆ స్థలం తనదేనని తనకు అప్పగించాలని వేధిస్తున్నాడు. ఇక రెవెన్యూ శాఖ అధికారులతో వైసీపీ నేత శేఖర్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఇంతలో సోమవారం సాయంత్రం అధికారులు వచ్చి ఇంటిని స్థలాన్ని ఖాళీ చేయాలని శేఖర్ కు సూచించారు. స్థలం ఎదురుగా ఉన్న బండలను తొలగించారు. దీంతో బాధితుడు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. అధికారులు స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. ఊరిని ఆశించి ఇంటిదాన పోలీసు వాళ్ళు వచ్చేది అంటున్నాడు. నేను ఎవిడెన్స్ అంతా పక్కాగా ఉన్నా కానీ ఉత్త అగ్రిమెంట్కి విలువిస్తున్నారు కానీ నా ఎవిడెన్స్కి విలువ లేదు సార్. నన్ను చాలా చాడిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు నన్ను కొట్టేది వచ్చేది అట్లా చేస్తున్నారు. రెవెన్యూ అధికారిని ఈఆర్ఓనే నాకు పట్టాలు ఇచ్చింది. ఈఆర్ఓను ఎంఆర్ఓను వీళ్ళంతా పట్టాలు ఇచ్చి కానీ ఇప్పుడు క్యాన్సిల్ అయినాయంటే నేను ఏం చేయాలనేది అర్థం కాకుండా మీరు ఇచ్చి మీరే క్యాన్సిల్ చేస్తారు సార్ అని అడిగినా కానీ లేదయ్యా నీకు ఇచ్చేదే లేదు. రాజకీయం చేస్తున్నావు సార్ నువ్వు. నీకు ఇక్కడ 2 సెంట్లు ఇస్తాము, ఆడు 1 సెంట్ ఇస్తాము, ఆడు 1.5 సెంట్ ఇస్తాము అట్లా అవుతుంది అంటున్నాడు. లేదంటే నీ ఎంతో చెప్పు అని ఆడు అవుతున్నాడు. ఈఆర్ఓను నాకేంటి ఇట్లా చేస్తున్నారని అర్థం కాలేదు సార్. నన్ను నీ ప్లాట్